తెలుగు రాష్ట్రాలలో కార్పొరేట్ స్కూళ్ల చదువుల దందా నడుస్తోంది. ప్రైవేట్ స్కూళ్లు కాలేజీల్లో పిల్లలను చదివించాలంటే మధ్యతరగతి జీవుల వారి ఆస్తులు అమ్మాల్సిన చింతంగా పరిస్థితి తయారైంది. ఏ సంవత్సరం ఎంత ఫీజు వసూలు చేస్తారో తెలియదు. పిల్లలకు మంచి చదువు అందించాలన్న కోరికతో తల్లిదండ్రులు కార్పొరేట్ మాయాజాలంలో చిక్కుకుంటున్నారు. ఒకసారి ప్రైవేట్ స్కూల్లోనో కాలేజీలోనో తమ పిల్లల్ని చేర్చితే చాలు, రసం పిండినట్లు తల్లిదండ్రుల్ని పిండేస్తున్నారు. ఫీజు అడిగినంతా కట్టాల్సిందే, అదేమని అడిగితే అన్ని అడ్డంకులే సృష్టిస్తారు. ఇది ప్రైవేట్ పాఠశాలల తీరు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు జరుగుతుండటంతో ఇప్పటి నుంచే ప్రైవేట్ కాలేజీల ప్రతినిధులు తల్లిదండ్రులను ఆకట్టుకునే పనిలో పడ్డారు. రోజులో గంటకు ఫోన్ చేస్తూ తల్లిదండ్రులను విసిగిస్తున్నారు. అడ్మిషన్ తర్వాత ముందు మా క్యాంపస్ను సందర్శించండి అని అభ్యర్థనలను వినిపిస్తున్నారు. ఏదో పిలిచారు కదా అని వెళ్తే మాయ మాటలతో బుట్టలో వేస్తున్నారు. అడ్వాన్స్ కట్టించుకొని సీట్ కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. ఒకసారి కమిట్ అయితే అంతే, మరి ఫీజుల దందాలో చిక్కుకోవాల్సిందే. ప్రైవేట్ స్కూళ్లు, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల ఫీజుల పేరుతో చేస్తున్న దోపిడీకి తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోంది. తమ పిల్లల్ని మంచి స్కూల్లో చదివించాలనే తల్లిదండ్రుల లక్ష్యం వారిని ఇబ్బందుల పాలయ్యేలా చేస్తోంది. కార్పొరేట్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే విపరీతంగా ఫీజుల్ని పెంచి తల్లిదండ్రులపై భారం పెంచుతున్నాయి. కొత్త విద్యా సంవత్సరం మొదలవుతుందంటే చాలు, విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఒకటే ఆందోళన, ఈ సంవత్సరం ఎంత ఫీజు కట్టాల్సి వస్తుందోనన్న భయం. ప్రతి ఏడాది ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజుల్ని భారీగా పెంచుతున్నాయి. కొన్ని విద్యా సంస్థలైతే మరీ దారుణంగా కార్పొరేట్ అంటూ తమ రేట్లను 25 నుంచి 50% ఫీజుల్ని పెంచుతున్నాయి. దీంతో పిల్లల చదువు తల్లిదండ్రులకు తలకు మించిన భారం అవుతోంది. మరోవైపు ఫీజులు నియంత్రించాల్సిన ప్రభుత్వం ఈ విషయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కార్పొరేట్ స్కూళ్ల జులుం నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, కానీ ఆ పని మాది కాదన్నట్లు ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీపై ప్రభుత్వానికి ప్రతిరోజు ఫిర్యాదులు విద్యాశాఖకు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఫీజులను నియంత్రించాలని, అధిక ఫీజులు వసూలు చేసే విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వాలు మాత్రం స్పందించడం లేదు. ఇక ప్రభుత్వం నుంచి ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో విద్యా సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఫీజుల్ని భారీగా పెంచుతూ తల్లిదండ్రులపై భారం మోపుతున్నాయి. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. విద్యార్థుల తల్లిదండ్రులు కమిటీలుగా ఏర్పడి ఇంత పోరాటం చేసినా ఎవరిని ఆశ్రయించినా ఫలితం ఉండడం లేదు. ప్రైవేట్ చదువుల దందాపై న్యాయ పోరాటాలు చేసినా ఎక్కడా దానికి సంబంధించిన రిజల్ట్ కనిపించడం లేదు. సరైన రీతిలో ఫీజుల నియంత్రణపై పకడ్బందీ చట్టాలు తీసుకురావాల్సిన ప్రభుత్వాలు మాత్రం కార్పొరేట్ సేవలోనే తరిస్తున్నాయి.
ఓవైపు ఇంటర్ టెన్త్ పరీక్షలు ఇంకా పూర్తి కానేలేదు. అప్పుడే తమ పిల్లలకు సంబంధించి ఐఐటి కోచింగ్ అంటూ, అలాగే నీట్ కోచింగ్ అంటూ ఇలా తల్లిదండ్రులని ప్రలోభాలకు గురి చేస్తూ మా కాలేజీలో జాయిన్ చేయించండి, దీనివల్ల ఇన్ని రకాల ఉపయోగాలున్నాయంటూ మభ్య పెడుతున్నారు. ఇక్కడ టెన్త్ చదివే పిల్లలపైన ఇప్పటి నుంచి ప్రెషర్ స్టార్ట్ అయిందన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఈ కాలేజీలో అయితే ఇంటర్తో పాటు ఐఐటి ఉంది, నీట్ ఉంది, జేడబ్ల్యూ ఉంది అనుకుంటే తల్లిదండ్రులకు రేపటి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా ఇలాంటి కోచింగ్లన్నీ తీసుకుంటేనే వారి భవిష్యత్తు బాగుంటుంది. ఇంటర్ మార్కులతో అయితే ఎలాంటి ఉపయోగాలు ఉండవు, మేము ఇంటర్ మార్కులతో పాటు ఇలాంటి కోర్సులను కూడా రెండింటినీ ఒకేసారి నేర్పిస్తామంటూ కూడా తల్లిదండ్రులు మభ్య పెడుతున్నారు. ఒక్కసారి మా కాలేజీని విజిట్ చేయండి, మా క్యాంపస్ని చూడండి, మేము ఎలా చదువులు చెప్తున్నామో చూడండి అంటూ కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నారు. వద్దన్నా కూడా రోజుకు 10 సార్లు ఫోన్ చేసి మరీ తల్లిదండ్రుల వెంట పడుతున్నారు. నియంత్రించాల్సిన ప్రభుత్వాలు చూసి చూడనట్టు వ్యవహరించడం కార్పొరేట్ స్కూళ్లకు వరంగా మారిపోయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి విద్యార్థి సంఘ నాయకుడు ప్రసాద్ గారు లైవ్లోకి అందుబాటులోకి రావడం జరిగింది. ప్రసాద్ గారు నమస్తే అండి. ప్రసాద్ గారు నమస్కారం. ప్రసాద్ గారు, అంటే ఇన్ని సంవత్సరాలుగా పోరాటం జరుగుతున్నా, దానికి సంబంధించి తల్లిదండ్రులు మొరపెట్టుకుంటున్నా, అటు కోట్ల నుంచి మొట్టికాయలు వేస్తున్నా, కార్పొరేట్ విద్యా వ్యవస్థ తీరు మారడం లేదు. గత కొన్ని రోజులుగా సిపిఆర్ న్యూస్ కంకణం కట్టుకుని ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్నా, యాజమాన్యాలు నిలదీస్తున్నా, నిస్సిగ్గుగా వాళ్ళు చెప్తున్న సమాధానాలు వింటున్నా ఆశ్చర్యంగా ఉంది. అంటే మార్పు అనేది నిజంగా ఇక రాదా, నీళ్ళు వదిలేసుకోవడమేనా, ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఇంకా అది ఫిక్స్ అయిపోవచ్చు అంటారా? అమ్మా, ముందుగా సివిఆర్ న్యూస్ వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే కొందరిలాగా ఏదో అరాకోరం న్యూస్ చేసి ఆ పని అయిపోయింది ఇక మేము మా పని వేరే పనులు చూసుకుంటాం అనేలా కాకుండా, నిజమైన సమస్య మీద, విద్యార్థుల భవిష్యత్తు మీద దృష్టి సారించి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అనేటువంటి గొప్ప ఆలోచనతో గత కొన్ని రోజులుగా మీరు ఈ ఉద్యమాన్ని చేపట్టారు. ఇది ఉద్యమమే అనాలి. కార్పొరేట్ వ్యవస్థ ఏ స్థాయిలో పోకట వెళ్ళుతో పెకిలించాలి అన్న, కార్పొరేట్ వ్యవస్థ ఏ స్థాయిలో ఈ వేళ్ళూరుకొని ఉంది అని ఆలోచించిన చాలా దారుణమైనటువంటి బాధ కలిగే పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఈరోజు ఇందాక మీరు చెప్పినప్పుడు కొన్ని మాటలు చాలా స్పష్టంగా నేను విన్నాను. ఆ కాలేజెస్ లో పనిచేసేటువంటి ఉపాధ్యాయ బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాఠాలు చెప్పడం కాకుండా పిల్లల ఇళ్ళకెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల కౌన్సిలింగ్ చేసి వాళ్ళొక సేల్స్ మ్యాన్స్ ఉద్యోగాలు లేకపోతే పిఆర్ఓ ఉద్యోగాలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఉపయోగిస్తారు. ఎందుకంటే అక్కడ నెలల జీతం తీసుకోవాలంటే చెప్పాల్సిన పాఠాలు కాదు, విద్యార్థుల్ని చేర్పించడం, విద్యార్థుల్ని మభ్య పెట్టడం, విద్యార్థుల్ని మోసం చేయడం, తల్లిదండ్రులను మోసం చేయడం, మా కాలేజీలో జాయిన్ చేయండి, మా కాలేజీలో ఏసీ గదులు ఉన్నాయి, లేకపోతే ఇంకోటి ఇంకోటి ఉన్నాయి, మంచి విద్య ఉందని అక్కడ చెప్పరండి. కేవలం మీ పిల్లాడికి ర్యాంక్ వచ్చింది, ఆ ర్యాంకు కొంటామా లేకపోతే అమ్ముతామా, ఇది వ్యాపారమే జరుగుతుంది తప్ప విద్యాబుద్ధి నేర్పించడం వాతావరణం ప్రస్తుతం అయితే కొనసాగట్లా. ఇంకోటి అడిగారు ఈ పరిస్థితులు ఎలానే కొనసాగుతాయా, ఇవి మారవా అనేది, తప్పకుండా మారదు, మారకపోవడం అంటూ ఉండదు. కానీ దీనిలో ముందుగా మార్పు రావాల్సింది విద్యార్థుల తల్లిదండ్రుల ఆలోచన శైలిలో మార్పు రావాలి. నా బిడ్డకి మంచి విద్యాబుద్ధి నేర్పించుకోవాలి, విద్యాబుద్ధులు రావాలి, ప్రయోజకుడు అవ్వాలని కోరుకోవాలి తప్ప నా బిడ్డ చదువుకున్నా పర్లేదు ర్యాంకులు రావాలి, వాడు ఎలా ఉన్నా పర్లేదు ర్యాంకులు రావాలి, వాడు చచ్చిపోయినా పర్లేదు చచ్చిపోయిన తర్వాత వాడి సమాధి మీద ఒక ర్యాంకు పెట్టాలి అనేటువంటి ఆలోచనతో కొంతమంది తల్లిదండ్రులు ఈ ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క మాయలు పడిపోయి దారుణంగా మోసపోతున్నారు. దీన్ని కట్టడి చేయాల్సినటువంటి అధికారులు అవ్వచ్చు, ప్రభుత్వం అవ్వచ్చు, అసలు చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఎందుకంటే మనం ఇన్ని రోజుల నుంచి దీని మీద మనం డిబేట్లు పెడుతున్నాం, మేము కూడా ఉద్యమాల రూపంలో వినతి పత్రాల రూపంలో మా బాధలు అలాగే కార్పొరేట్ సంస్థల యొక్క పరిస్థితులు చెప్తానే ఉన్నాం. అయినా కానీ ఆ రోజుకి ఆ రోజే అన్నట్టు ప్రభుత్వం అవ్వచ్చు అధికారులు అవ్వచ్చు పూర్తిగా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు తప్ప ఒక్కసారి కూడా ఆ, ఎందుకంటే వాళ్ళ బిడ్డలు ఎవరు కూడా ఆ అటువంటి వాతావరణంలో ఉండరు కదా. కేవలం ఈ సాధారణంగా బిలో పవర్టీ లైన్ కింద ఉన్నటువంటి పిల్లలు మా జీవితాలు ఎట్లా అయిపోయినాయి, మా పిల్లల జీవితాలు బాగుండాలి కాబట్టి ఒక రూపాయి కష్టపడిన సరే, అవసరమైతే ఎక్కువ కష్టపడిన సరే వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చి అక్కడ జాయిన్ చేద్దామనే ఉద్దేశంతోనే ఆ పిల్లల్ని తీసుకెళ్లి జాయిన్. మీరు స్టడీ చేయండి అమ్మా, మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ బిలో పవర్టీ లైన్ కింద ఉన్న పిల్లలే కార్పొరేట్ కళాశాలలో ఎక్కువ మంది చదువుకుంటా ఉంటారు. ఎందుకంటే మా జీవితాలు ఎట్లాగూ నాశనం అయిపోయినాయి, కనీసం మా పిల్లల భవిష్యత్తు అయినా బాగుండాలి అనేటువంటి మంచి ఆలోచనతో ఆ తల్లిదండ్రులు నిజంగా మోసపోతున్నారు. దాన్ని కట్టడి చేయాల్సినటువంటి ప్రభుత్వం అధికారులు వాళ్ళకి పట్టి పట్టనట్టు ఈ కార్పొరేట్ వ్యవస్థలకి కొమ్ము కాస్తున్నారని చెప్పి నేనైతే భావిస్తున్నాను. అలాగే ఇందాక మీరు అన్నారంటే తల్లిదండ్రులని తప్పుపడుతున్నాం, కానీ తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తున్న ప్రశ్న ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వస్తువులు ఉంటే పంపించకుండా మేము ఉంటామా,
మేము కూలి పనులు చేసుకుంటున్నాం, మా పిల్లలకు గతి పట్టకూడదనే కదా చదువుల వెంట పరిగెడుతున్నాము అన్న ఒక ప్రశ్నను ప్రతిసారి రేస్ చేస్తూనే ఉన్నారు. కాకపోతే కొన్ని చోట్ల నిజంగానే గవర్నమెంట్ స్కూళ్ళలో డెవలప్మెంట్ అయితే అంటే కంప్లీట్గా డెవలప్ అయ్యాయని చెప్పకపోయినా అరాకూర డెవలప్మెంట్ అయితే ఉన్న చోట కూడా పంపించట్లేదు. అంటే అవగాహన కల్పించలేకపోతున్నారు అనుకోవాలా, లేకపోతే వస్తే రాని లేకపోతే లేదు అని ప్రభుత్వం కూడా లైట్ తీసుకుంటుందని అనుకోవాలా? అంటే ప్రభుత్వ ధోరణి ఎలా ఉంది అంటే కేవలం నాడు నేడు స్కూల్స్ అనే పేరుతో ఆ గోడలకు రంగులు వేయడం లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని కొంచెం మార్పు చేయడమే తప్ప అక్కడ నాణ్యమైన విద్యను నుంచి ఉపాధ్యాయ బృందాన్ని రిక్రూట్ చేయగలరు. అది చాలా పెద్ద మైనస్. మరి ప్రభుత్వం ఎందుకు గ్రహించలేకపోతుందో, ప్రభుత్వం ఆ విషయం మీద ఎందుకు దృష్టి సారించలేకపోతుందో, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఈ ధారాళంగా ఇచ్చేటువంటి డబ్బులు ఎక్కడ ఇంకా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఆలోచిస్తున్నారు నాకు తెలియదు. కానీ నిజంగా ఆ విషయంలో ప్రభుత్వం వెనకబడింది, ప్రభుత్వం తప్పు చేస్తుందని నేను చెప్తాను. ఈ రోజు అమ్మ ఒడి, నాన్న ఒడి, తాత ఒడి, బాబాయ్ ఒడిని ఇచ్చే డబ్బుల్లో సగం డబ్బులు స్కూల్స్ లో ఉన్నటువంటి స్టాఫ్ మీద రిక్రూట్ చేసినట్టయితే వాళ్ళ విద్యా వ్యవస్థ చాలా మార్పులు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి స్కూల్ చూడండి, రంగులు వేసి పెయింట్ వేసి బొమ్మలు వేసి ఉన్నాయి తప్ప అక్కడ విద్యా బుద్ధులు నేర్పించేటువంటి తల్లి పాఠశాల ఉపాధ్యాయుల్లో స్కిల్స్ ఎంతవరకు డెవలప్ చేసుకుంటున్నారు, పిల్లలకి ఎంతవరకు నేర్పిస్తున్నారు? ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అన్నారు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో ఎంతవరకు ఇంగ్లీష్ మీడియం బోధన జరుగుతూ ఉంది, ఇంగ్లీష్ మీడియం లోనే బోధన జరుగుతూ ఉందా, లేకపోతే అసలు అక్కడ ఏం జరుగుతుంది అనే విషయాల మీద అయితే ప్రభుత్వం దృష్టి సారించట్లేదు. కేవలం ఆ బిల్డింగ్లు కట్టడం, గోళ్ళ కట్టడం, గోళ్ళకు పెయింట్ చేయడం మీద మాత్రమే దృష్టి సారిస్తుంది. వాళ్ళు ఇచ్చేటువంటి అమ్మఒడి అనే డబ్బులు కూడా పూర్తిగా దుర్వినియోగపడుతున్నాయి అనేది నా ఉద్దేశం. ఓకే, అంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళ దందాకు సంబంధించి నిజంగా కఠినమైన నిబంధనలు పెడితే అదుపులోకి రావా? అసలు తప్పకుండా వస్తాయి, కానీ నిబంధనలు అమలు చేసేవాళ్ళు ఎవరు? ఇప్పుడు కంచె చేను మీస్తే సంగతి మీకు తెలుసు కదా, పొలాన్ని కాపాడుకోవడానికి కంచేస్తే ఆ కంచె వెళ్ళి ఆ చేను మీసేస్తా ఉంటే కాపాడేవాడు ఎవరు? ఈ రోజు ప్రైవేట్ స్కూల్స్ లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ ఏ స్కూల్ అయినా విద్యా బుద్ధులు విద్య సక్రమంగా అక్కడ ఆ పిల్లలకు అందుతుందా లేదా, ఆ తెలివితేటలు పిల్లలకు షేర్ అవుతున్నాయి లేదా, ఆ నాలెడ్జ్ అందుతుందా లేదా, అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంది, అక్కడ ప్రైవేట్ స్కూల్స్ లో ఉన్న వాతావరణం ఏంటి, గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న వాతావరణం ఏంటి, అక్కడ పిల్లలు సంతృప్తిగా సంతోషంగా చదువుకుంటున్నారా, వాళ్ళకి వ్యాయామం చేసుకోవడానికి కానీ ఆటల పాటలకు కానీ వాతావరణం ఉందా, ఇవి ఎవరు గమనిస్తున్నారమ్మా? ఈ రోజు నేను ఇప్పుడు చెప్తున్నాను, మీ సాక్షిగా సీబీఆర్ న్యూస్ సాక్షి కూడా చెప్తున్నాను, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు అది కార్పొరేట్ అయినా లేదా ఇన్కార్పొరేట్ అయినా ఎవరైనా కావచ్చు, విద్యా సంస్థలో నిజంగా తనిఖీలు నిర్వహిస్తే 95% స్కూల్స్ ఇమీడియట్ గా మూసుకున్నారు. 95% స్కూల్స్, అందులో దారుణం ఏంటంటే కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉంటాయి. ఇప్పటికి కూడా ఇరుకు గదుల్లో పాఠాలు చెప్పేసి గవర్నమెంట్ స్కూల్స్ గోల్డ్ అని, ఇప్పటికి కూడా అసలు వెంటిలేషన్ స్కూల్స్ క్లాస్ రూమ్స్ లో చిన్న చిన్న గదులు పెట్టుకొని అందులో పాఠాలు చెప్పి ఉపాధ్యాయుడికి కనీసం కుర్చీ అని కార్పొరేట్ స్కూల్స్ గోల్డ్ అని, ఇవన్నీ ఎవరు గమనిస్తున్నారు? అధికారులు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీని మీద దృష్టి సారించాలి. అంటే ప్రసాద్ గారు 20-30% ఏడాది పెంచే ఉద్దేశంలోనే కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, అంటే రేట్లు పెరుగుతున్నాయమ్మా అన్న ఒక సాకు ఇక్కడ స్కూళ్ళకు కూడా వర్తింపజేయడం అయితే దారుణ విషయము. ఈ నేపథ్యంలో 20-30% పెంపు ఉంటుందనేసి అని చెప్తున్నా కూడా తల్లిదండ్రులు అటు కార్పొరేట్ స్కూళ్ళ వైపే మొగ్గు చూపుతున్నారు. పోనీ ఆ మొగ్గు చూపినందుకు నిజంగానే పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు అని అంటే అక్కడ సంతోషపడవచ్చు, బట్ ఆ నాణ్యమైన విద్య లేదు, కేవలం పుస్తకాల్లో ర్యాంకులు అంటే అక్కడ చెప్పిన ఆ సబ్జెక్ట్ తప్పితే నిజంగా ఇప్పుడు వెళ్ళేసి అంటే ప్రాక్టికల్గా ఒక షాప్ దగ్గరికి వెళ్ళేసి 1/4 కిలో కందిపప్పు తెమ్మన్నా కూడా పిల్లాడు దాన్ని క్వశ్చన్ మార్క్ పెట్టే స్థితిలో ఉన్నాడు. అంటే ఏ రేంజ్లో పిల్లలకు చదివెక్కుతుంది, బయట పరిస్థితులు ఎంతలా వాళ్ళకి అర్థం కావట్లేదు అన్న దానికి అంత నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నా 20-30% పెరుగుతుందని తెలిసినా కూడా తల్లిదండ్రులు కూడా అదే కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేయడానికి ఇష్టపడుతున్నారు తప్పితే అటు వేరే ఇంకొక ఆలోచన చేద్దాము, దీనికోసం మనమంతా ఏకతాటిపైకి వద్దాము, ఎందుకు మనం వస్తే ఖచ్చితంగా ఒక మార్పు వస్తుంది అని ఆలోచన చేయలేకపోతున్నారు. అంటే విద్యార్థి సంఘాలు కూడా ఈ అంశానికి సంబంధించి 1-2 రోజులు ధర్నా చేయడం, ఆ తర్వాత కామ్గా ఉండడం చాలా సందర్భాల్లో చూస్తున్నాము. అది మీకు కూడా తెలుసు, అంటే అఫ్కోర్స్ మీరు ఒక్కరే రోడ్డు మీదకి వచ్చినంత మాత్రాన అన్నీ జరిగిపోతాయని అనడానికి ఏం లేదు, కానీ కాబట్టి తల్లిదండ్రుల్ని ఎందుకు అవేర్నెస్ చేయలేకపోతున్నాము ఈ విషయంలో? అంటే ఇక్కడ తల్లిదండ్రులను అవేర్నెస్ చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలను కూడా దాదాపుగా 90% ఫెయిల్ అవుతున్నాయి. దానికి బలమైన కారణం ఏంటంటే మనం ప్రయత్నాలు చేస్తున్నా గానీ కార్పొరేట్ పిఆర్ఓస్ అంటే అక్కడ పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు
వాళ్ళ పాఠాలు చెప్పిన తర్వాత వాళ్ళ జాబ్ ఏదైతే ఉందో అతని మెయిన్ జాబ్ ఇదే, పిఆర్ఓస్ గా మారి వాళ్ళకి ప్రతి ఇంటికి వెళ్ళి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. తల్లిదండ్రులు ఏమని కౌన్సిలింగ్ ఇస్తున్నారు, మీ బిడ్డలు మా దగ్గర చదివితే ర్యాంకులు వస్తాయి, ఆ ర్యాంకులతో ఏ అమెరికాలోనో ఏ ఆస్ట్రేలియాలోనో లేకపోతే ఇంకో పాకిస్తాన్ లోనో వెళ్ళిపోయి వాళ్ళు భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి అబద్ధపు మాటలు. అంటే మీకు ఒక చిన్న సామెత చెప్తాను, నిజం అనేది షూలేస్ కట్టుకునే లోపల అబద్ధం ప్రపంచం మొత్తం తిరిగి వస్తా ఉంటుంది. విద్యార్థి పరిస్థితుల్లో విద్యార్థి సంఘాలైనా లేకపోతే ఇంకొకళ్ళైనా ఎంత మేర పోరాటం చేయగలరు, మార్పు కోసం పోరాటం చేయగలరు. ఆ మార్పు రావడానికి చేయగలిగే అన్ని ప్రయత్నాలు విద్యార్థి సంఘాలు చేస్తున్నాయి, మిగిలిన మీడియా మీలాంటి బాధ్యత కలిగిన మీడియా చేస్తా ఉంది. కానీ చలనం రాకపోవడానికి కారణం ఏంటంటే మన ఆలోచనలు మించి వాళ్ళని ప్రలోభ పెడుతున్నారు, వాళ్ళని మోసం చేస్తా ఉన్నారు. వాళ్ళని చూస్తే వాళ్ళ మీద కోపంగా జాలిపడాలి. ఎందుకంటే నేను చెప్పాను కదా, అనేక మంది తల్లిదండ్రులు తమ బిడ్డలు భవిష్యత్తు రేపు మంచి మార్కులు వస్తే బాగుంటుంది, లేకపోతే ఇంకోటి వస్తే బాగుంటుంది, ఇక్కడ బాగా చదువు చెప్తారు, వీళ్ళు ఇలా చెప్తున్నారు, పెద్ద పెద్దలు మా ఇంటికి వచ్చి అడుగుతున్నారు మా పిల్లడు బా. ఇంకొక మోసం ఏంటంటే స్కూల్ లెవెల్స్ లో, అంటే ఇంటర్మీడియట్ గురించి చెప్తున్నాను, స్కూల్ లెవెల్స్ లో ఆ స్కూల్లో ఎప్పుడైతే ఇక చదువుకో అయిపోయి బయటకు వెళ్ళిపోతున్నారో కానీ వాళ్ళ డేటా మొత్తం వీళ్ళు అమ్మేస్తారు. ఏ కార్పొరేట్ విద్యాసం వాళ్ళు వెంటనే ఆ ఫోన్లో మెసేజ్లు వాయిస్లు అలాగే ఇళ్ళకొచ్చి కౌన్సిలింగ్లు వీటన్నిటిని మనం ఎక్కడ ఓవర్కమ్ చేయగలం చెప్పండి. మనం ఈ జరుగుతున్నటువంటి ఉపద్రవాల్ని వివరించడానికి మనం చేసేటువంటి ప్రతి ప్రయత్నాన్ని కూడా సంబంధిత అధికారులే నిష్ప్రయోజనం చేస్తున్నారు. ఎందుకంటే ఒక ఒక చోట ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాని మీద చర్యలు తీసుకోవడానికి అధికారులు గట్టిగా ప్రయత్నం చేసి గట్టిగా చర్యలు తీసుకుంటే మరలా తప్పు జరగదు. ప్రసాద్ గారు, ఇప్పుడు చూసుకుంటే నిజంగా ఒకప్పుడు అంటే తల్లిదండ్రులకు అవగాహన లేదు కాబట్టి వాళ్ళు ఏది చెప్తే అది వినే సిచ్యువేషన్. బట్ ఇప్పుడు కార్పొరేట్ స్కూల్ ఎన్ని చెప్పినా కూడా అనేక రకాలుగా న్యాయపరంగా ఎన్ని సంచలనాలు తెర మీదకి వస్తున్నాయో చూస్తున్నాము, కోర్టు తీర్పులు చూస్తున్నాము, అలాగే ఒక కంప్లైంట్ సంబంధించి రియాక్షన్ రాకపోతే దానికి సంబంధించి తల్లిదండ్రులు పోరాడడానికి ఎన్ని విధాల మార్గాలు ఉన్నాయో చూస్తున్నాము. ఈవెన్ ఆ ప్రభుత్వ ఉద్యోగులు స్పందించకపోయినా వాళ్ళపైన కంప్లైంట్ చేసి యాక్షన్ తీసుకునేంత వరకు పోరాట పటిమల్ని మనం చూసాం. ఇంత జరుగుతున్నా కూడా తల్లిదండ్రుల విషయంలో మాత్రం ఇటు కార్పొరేట్ స్కూళ్ళ విషయానికి సంబంధించి కడుతున్న ఫీజుకు నాణ్యమైన విద్య అందించట్లేదు, పిల్లలపైన భారం మోపుతున్నారు, ఫిజికల్గా మెంటల్గా పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. అయినా సరే తల్లిదండ్రులు ముందుకొచ్చి ఆ కార్పొరేట్ స్కూళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నారు. ఎందుకంటే అదే కార్పొరేట్ స్కూల్లో వాళ్ళ బిడ్డ చదువుతూ ఉంటారు, పిల్లల్ని ఎక్కడ ఇబ్బంది పెడతారు, పిల్లలకి ఏమైనా ఇబ్బంది జరుగుతుందేమో. అంటే ఎట్లా ఉంటుందంటమ్మా, ఒక జైలుకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి జైలరు ఇప్పుడు అక్కడ ఉన్న లోపలికి వెళ్ళినటువంటి ఖైదీలు ఎవరైతే, ఈ పిల్లలందరూ ఖైదీలే నా దృష్టిలో, లోపలికి వెళ్ళి ఆ లోపలికి వెళ్ళడం వరకు వాళ్ళకి తెలుసు, తర్వాత జరిగే వాతావరణం తెలియదు. పూర్తిగా భయాందోళన మధ్య, పూర్తిగా ఒత్తిళ్ల మధ్య ఆ విద్యార్థులు అందరూ అక్కడ చదువుకునే వాతావరణం ఉంటుంది. ఈ రోజు అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, ఉదాహరణగా భోజనం బాగోలేదు, కనీసం కడుపుకు పెట్టే భోజనం బాగాలేదు అని చెప్పే వాతావరణం కూడా పిల్లలకు ఉండదు. ఒకళ్ళు ఒకళ్ళరా ఎవరైనా తల్లిదండ్రులకు చెప్తే ఇంకా తల్లిదండ్రులే మోటివేట్ చేస్తారు, సర్దుకోండమ్మా, సర్దుకుని చదువుకోండమ్మా, కాబట్టి మనం భోజనం కోసం వెళ్ళలేదమ్మా. కొన్ని పాఠశాలలో అంటే ఎంత చండాలం అంటే ఏదన్నా ఒక పిల్లాడు ఇక్కడ నాకు భోజనం బాగాలేదండి, మంచి భోజనం పెట్టండి అంటే తినడానికి వచ్చావా చదువుకోవడానికి వచ్చావా, తింటే తిని లేదా బయటకు వెళ్ళిపో, ఇలాగ బెదిరింపుల ధోరణిలో అటు తల్లిదండ్రుల్ని బెదిరిస్తున్నారు. విద్యా సంస్థలకు జాయిన్ చేసుకున్న తర్వాత విద్యార్థుల్ని భయపెడుతున్నారు. ఈ విషయాన్ని గట్టిగా ఏదైనా అధికార దృష్టికి తీసుకెళ్తే పోనీ అధికారం చర్యలు తీసుకుంటారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి తడుపుకున్నాడు మేలకొండ వచ్చేస్తాడు. ఈ వాతావరణంలో నిజంగా మీరు అన్నట్టుగా మిగతా విషయాలు వేరు, కానీ పిల్లల చదువు విషయంలో కూడా మరీ ఇంత మనీ అనేది చేతులు మారడం అనేది హాస్యాస్పదంగా. ఎందుకంటే ఇప్పటి వరకు సివిఆర్ న్యూస్ ప్రసారం చేసిన ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్ని చూసుకుంటే ఒక స్కూల్కి కనీస వసతులు లేవు, అది కార్పొరేట్ స్కూల్లోనే. ఇంకో స్కూల్ 4 అంతస్తుల బిల్డింగ్లో ఉంటుంది, చుట్టూ అంతా ఏంటిది వాణిజ్య సముదాయాలే ఉంటాయి, అంటే షాపులు కావచ్చు, అలాగే మెయిన్ రోడ్ మీద ఉండడము, ఆ సౌండ్స్ కావచ్చు, ఎక్కడా పిల్లలు చదువుకునే ఏంటిది వాతావరణం లేదు. ఇంకో దగ్గర అయితే బిల్డింగ్ కానుకునే కరెంటు తీగలు. సివిఆర్ న్యూస్ ప్రసారం చేసిన ఇప్పటి వరకు కార్పొరేట్ స్కూల్స్ అన్ని కనీస వసతులు, నిజంగానే ఈ ప్లేస్లో పిల్లలు చదువుకుంటే చదువు అబ్బుతుందన్న ఏ ఒక్క పాఠశాలను కూడా చూడలేదు. ఈవెన్ చూసిన పాఠశాలలో ఫీజులు ఎల్కేజీ యూకేజీలకే లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని అంటే ఇంకా ఆ పై క్లాసెస్కి ఎంత వసూలు చేస్తారో మనం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే విద్యాశాఖ అధికారులు, మిగతా డిపార్ట్మెంట్లు ఎలా ఉన్నా సరే పిల్లల భవిష్యత్తు కోసం నియమించిన అధికారులు కూడా కార్పొరేట్ స్కూళ్ళు ఇచ్చే మామూళ్లకు తలొగ్గి చూసి చూడనట్టు వ్యవహరించడం నిజంగా ఎంతవరకు కరెక్టు? దీనికి సంబంధించి తల్లిదండ్రులు కావచ్చు లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు ఎలాంటి యాక్షన్ తీసుకుంటే రాబోయే రోజుల్లో అయినా
అట్లీస్ట్ కొంతన్న ఆలోచిస్తారని అనుకోవచ్చు. పూర్తిగా దీని మీద సంబంధిత అధికారులు అవ్వచ్చు, లేకపోతే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి వ్యక్తి దీని మీద దృష్టి సారించాలి. ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే ఈ కింది స్థాయిలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆఫీసర్స్ ని గైడ్ చేయగలడు, అవసరమైతే చర్యలు తీసుకోగలడు. వాళ్ళకు ఒక భయం ఉండాలి. ఏం భయం? ఒక విద్యార్థి తల్లిదండ్రులు లేకపోతే ఎవరో ఒకళ్ళు ఒక విద్యార్థి ఒక ఫిర్యాదు చేసినప్పుడు సమగ్రమైన విచారణ జరిపి దాని మీద చర్యలు తీసుకుంటారు, మాకు ఇబ్బంది అవుద్ది, మా ఉద్యోగాలు కూడా పోతాయి అనేటువంటి భయాన్ని కలిగించే వాతావరణం క్రియేట్ అయితే తప్ప వాళ్ళలో మార్పు రాదని నేను నమ్ముతున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు కొత్తగా ఛార్జీ తీసుకున్నటువంటి కమిషనర్ ఎవరైతే ఉన్నారో, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో, ఆయన కూడా సంబంధిత గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్ళి విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు హోంవర్క్లు రాశారా లేదా పుస్తకాల్లో పేర్లు రాశారా చూస్తున్నారు తప్ప అక్కడ ఏ వాతావరణం ఉంది, ఆ వాతావరణంలో పిల్లలకి పాఠాలు చెప్పేటువంటి ఉపాధ్యాయులు వాళ్ళ నాలెడ్జ్ ఎలా ఉంది అనే విషయాల మీద దృష్టి సారించాలి. దాంతోపాటు అసలు దృష్టి సారించాల్సింది కార్పొరేట్ విద్యా సంస్థల మీద, దృష్టి సారించాల్సింది కార్పొరేట్ విద్య ఏ విధంగా పిల్లలకు అందుతుంది అనే అంశం మీద దృష్టి సారించాల్సింది. కార్పొరేట్ విద్యా సంస్థలు అసలు నిజంగా సౌకర్యాలు ఉన్నాయా లేవా అనే విషయం మీద, వాటన్నిటి మీద రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారులు విద్యాశాఖ మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం దృష్టి సారించాలి తప్ప జిల్లా స్థాయిలో అధికారులు పూర్తిగా అవినీతి మయమైపోయారు. ఏ స్థాయిలో అవినీతి మయం అంటే, ఒక కొత్త స్కూల్ పుట్టుకొచ్చింది అంటే నాకు నెల నెల రాబడి పెరిగింది అనే స్థాయిలో ఉంది తప్ప ఈ కొత్త స్కూల్ వచ్చింది ఆ స్కూల్లో వాతావరణం ఎలా ఉంది అనేటువంటి పరిస్థితి చూసే పరిస్థితులు అయితే మన 26 జిల్లాల్లో ఎక్కడా లేరు అనేది నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, మీ విలువైన అభిప్రాయాన్ని మా సిబిఐ న్యూస్ ద్వారా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. చూస్తున్నారుగా తల్లిదండ్రులు పారా హుషార్, ప్రలోభాల పర్వం అయితే కొనసాగుతుంది, బట్ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఎంత వాళ్ళు చెప్పినా కూడా చెప్పిన మాటలకు చేతలకైతే సంబంధం ఉండదు. మరొక మారు ఏంటంటే 20 నుంచి 30% ఫీజులు పెంచేందుకు సిద్ధంగా ఉన్నారు, కష్టపడిన సొమ్ము పిల్లల విషయంలో పెట్టడంలో తప్పలేదు, కాకపోతే ఇంత భారాన్ని మోస్తూ పిల్లల్ని అంటే ఒక జైల్లోకి పంపించడం ఎంతవరకు సమంజసము అనేది మీరు ఒక్కసారి ఆలోచించాలి. కార్పొరేట్ స్కూళ్ళ తీరు మారాలి అనంటే ఖచ్చితంగా ఏవో విద్యార్థి సంఘాలు లేకపోతే విద్యార్థి నాయకులు తెర మీదకి వస్తే ఆ మార్పు అనేది జరగదు. కుంఠిత దీక్షతో మీరు కట్టే ప్రతి పైసా మీ కష్టాజీతం కాబట్టి మీరందరూ తెర మీదకి వస్తే తప్పితే దీనికి మాత్రం సొల్యూషన్ దొరకదు. ఎందుకంటే పిల్లలు ఆత్మహత్యలు చేసుకునేంత ఒత్తిడి వాళ్ళపైన వస్తుంది అని అంటే స్కూళ్ళలో ఎలాంటి చదువులు చెప్తున్నారు అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒకప్పుడు మీరు చదువుకున్నప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఒక యంత్రాలను తయారు చేసినట్టు మన కార్యక్రమం ద్వారా చాలామంది చెప్పారు. కోళ్ల ఫారంలో కోళ్ళను పడేసినట్టుగా పడేస్తున్నారు, వాళ్ళకు ఒక వెంటిలేషన్ అనేది కావచ్చు లేకపోతే ఒక ఫ్రీడమ్ అనేది కావచ్చు, క్లాస్ అయిపోయిన తర్వాత కాసేపు అలా క్యాంపస్లో తిరుగుదామన్న సిచ్యువేషన్స్ కావచ్చు ఉండట్లేదు అనేది ఇక్కడ మీరందరూ పరిగణలోనికి తీసుకోవాలి. ఎక్కడ చదువుకునే ప్లేస్లో కావచ్చు, ఎక్కడైనా సరే మనం ఇంట్లోనే కాసేపు ఊపిరాడకపోతే బయటికి వెళ్ళేసి విశ్రాంతి తీసుకుని వద్దాము, అటు చల్లగాలి పీల్చుకొని వద్దాము అనుకునే తత్వాలు మనవి. అలాంటిది మన పిల్లల విషయంలో మనం ఇంకెంత జాగ్రత్త తీసుకోవాలి. పిల్లలకు చదువు చెప్పించడంలో తప్పలేదు, కానీ ఇలాంటి స్కూళ్ళలో వేస్తున్నాము, వాళ్ళు ఎంత ఫీజులు వసూలు చేస్తున్నారు, ఆ ఫీజుల భారం మన మీద ఎంత పడుతుంది, పడ్డా కూడా పిల్లాడికి అంత నాణ్యమైన విద్య అందుతుందా లేదా, వీటన్నింటిని మాత్రం ఒక్కసారి బేరేజ్ వేసుకొని నిర్ణయాలు తీసుకోండి. సివియర్ న్యూస్ అయితే వరుస కథనాలను ప్రసారం చేస్తూనే ఉంది, ఖచ్చితంగా దీనికి సంబంధించి చలనం వచ్చేంత వరకు ముందుకు సాగుతామన్న విషయాన్ని మరొకసారి స్పష్టం చేస్తున్నాం. ఇది వాటి స్పెషల్ డ్రైవ్, చూస్తూనే ఉండండి సివియర్ న్యూస్.